ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి యాదవరెడ్డి గెలుపు ఖరారైనట్లన్నారు. మెదక్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఒకసారిగా మెదక్ పట్టణంలోని పోలింగ్ కేంద్రానికి చేరుకోవడంతో స్థానిక ఎన్నికల వాతావరణం నెలకొంది. యాదవరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మరి టీఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్న ఓట్లను కూడా ప్రజాప్రతినిధులు కూడా పార్టీ పరంగా ఉన్నారు, పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ పరంగా ఉన్నారు. కాబట్టి మరి గౌరవ కేసీఆర్ గారు యాదవరెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి టీఆర్ఎస్ పార్టీ పరంగా నామినేషన్ కూడా దాఖలు చేసి దాదాపు ఇవాళకి 18 రోజులు అవుతుంది. తర్వాత ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మంచి మెజార్టీతో గెలుస్తాం. మంచి మెజార్టీ ఉంది, పార్టీకి మెజార్టీ ఉంది, ప్రజాప్రతినిధులు ఉన్నారు. అందరు ప్రజాప్రతినిధులు కూడా మరి పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టి తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తాం. అందులో అనుమానం ఏం లేదు. ఎదుటి వాళ్ళు ఎంత మాట్లాడినప్పటికీ కూడా ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. మెదక్ జిల్లాలో మంచి మెజార్టీ ఉంది, ఇప్పటికే ఆ మెజార్టీని సాధించుకుంటూ మంచి మెజార్టీ విజయం సాధిస్తుంది. Thank you.